హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్ సో ఈ వీడియోలో మనం కొన్ని జీకే బిట్స్ క్విజ్ రూపంలో చూడడం జరుగుతుందండి చూసుకోండి ప్రతి క్వశ్చన్కి కూడా ఒక టెన్ సెకండ్స్ టైం అనేది మనం ఇవ్వడం జరుగుతుందనమాట ఆ టైమర్ అయిపోయేలోపు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేయండి ఓకే సో అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఈరోజే జీజేపీ బిడ్ బ్యాంక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఓకే సో ఒక క్వశ్చన్స్లోకి మనం వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక కాంతి సంవత్సరం విలువ ఎంత అంటున్నారు కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది ఎంత దూరం వెళ్తుంది అనేది ప్రశ్న అనమాట దీన్నే ఇంగ్లీష్లో మనం లైట్ ఇయర్ అంటాం అంటే వన్ ఇయర్లో లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అది క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ టెన్ మీటర్స్ ఆప్షన్ బి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ మీటర్స్ ఆప్షన్ సి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వెల్వ్ మీటర్స్ ఆప్షన్ డి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ట్వెల్వ్ మీటర్స్ అంటున్నారు సో ఒక కాంతి సంవత్సరం విలో ఎంత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీ టెన్ సెకండ్ టైమర్ అనేది స్టార్ట్ అయింది సో చూడొచ్చు మీరు ఏంటండి ఆప్షన్ బి నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్వామి వివేకానంద అసలు పేరు ఏంటి ఆప్షన్ ఏ నరేంద్రనాథ్ దత్త ఆప్షన్ బి విశ్వనాథ్ దత్త ఆప్షన్ సి రామకృష్ణ పరమహంస ఆప్షన్ డి పరమహంస తోతాపురి సో మీ టైమర్ స్టార్ట్ అయిందండి ఓకే చూడొచ్చు మీరు స్వామి వివేకానంద అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్త అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశ మొదటి మహిళా గవర్నర్ ఎవరు ఆప్షన్ ఏ ఇందిరా గాంధీ గారు ఆప్షన్ బి సరోజినీ నాయుడు గారు ఆప్షన్ సి కిరణ్ బేడి గారు ఆప్షన్ డి ప్రతిభా పాటిల్ గారు సో మీ టైమర్ స్టార్ట్ అయ్యిందండి సో ఎవరండి సరోజినీ నాయుడు గారు భారతదేశ మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు గారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నోబెల్ బహుమతిని నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు మొత్తం ప్రపంచంలోనే అండి ప్రపంచంలోనే నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటున్నారు ఆప్షన్ ఏ మదర్ తెరీసా ఆప్షన్ బి డోరిస్ లెస్సింగ్ ఆప్షన్ సి మేరీ క్యూరీ ఆప్షన్ డి టోనీ మారిసన్ సో మీ టైమర్ స్టార్ట్ అయింది అందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి క్వశ్చన్కి కూడా సో ఎవరండి మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పం ఏది ద్వీపకల్పం పెనున్సులా అంటామండి ఇంగ్లీష్లో ద్వీపకల్పం అంటే ఏంటి అంటే మూడు వైపులా వాటర్ ఉంటుంది అనమాట ద్వీపకల్పంకి ఓకే ఒక సైడ్ మాత్రమే ల్యాండ్ భూమి ఉంటుంది మిగతా అన్ని సైడ్లు కూడా ఏముంటుందండి వాటర్ ఉంటుంది సో ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి అరేబియా ఆప్షన్ సి కేప్ ఆప్షన్ డి ది బాల్కన్స్ సో ఇప్పుడే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో ఆన్సర్ ఏంటండి అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం ఏది అంటే అరేబియా సో నెక్స్ట్ క్వశ్చన్ జీవకణంలో ఉన్న కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు హూ డిస్కవర్డ్ న్యూక్లియస్ అంటున్నారు జీవకణంలోని ఉన్న కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్ ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ డి లూయిస్ పాశ్చర్ సో టైమర్ స్టార్ట్ అయింది సో చూడొచ్చు మీరు జీవకణంలో ఉన్న కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ అండి రాబర్ట్ బ్రౌన్ సో నెక్స్ట్ క్వశ్చన్ అల్యూమినియం యొక్క ధాతు ఏది అల్యూమినియం యొక్క ధాతు ఏది అంటే అల్యూమినియం దేని నుంచి తీసుకుంటారు అంటున్నారు దేని నుంచి తీస్తారు ఓకే ఆప్షన్ ఏ హెమటైట్ ఆప్షన్ బి మాగ్నటైట్ ఆప్షన్ సి చాల్కోసైట్ ఆప్షన్ డి బాక్సైట్ మీ టైమర్ స్టార్ట్ అయింది ఆన్సర్ చేయండి సో చూడొచ్చు మీరు అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ అండి సో బాక్సైట్ నుంచి అల్యూమినియంని మనం తీసుకోవడం జరుగుతుందనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు ఆప్షన్ ఏ విశాల్ తివారి ఆప్షన్ బి వి కురియన్ ఆప్షన్ సి స్వామినాథన్ ఆప్షన్ డి హీరాలాల్ చౌదరి సో టైమర్ స్టార్ట్ అయింది ఫాస్ట్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి చూసుకోండి మనకి ఇక్కడ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అన్నారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరండి స్వామినాథన్ భారతదేశంలో స్వామినాథన్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది పొడవైన సరిహద్దు మనకి ఏ దేశంతో ఉంది అంటున్నారు ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి నేపాల్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి సో ఏ దేశంతో మనకి పొడవైన సరిహద్దు ఉంది బంగ్లాదేశ్ తో ఉంది బంగ్లాదేశ్ ఆన్సర్ బంగ్లాదేశ్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ గ్రహీత ఎవరు మొదటి భారతీయ గ్రహీత ఎవరు ఆస్కార్డ్ అవార్డు ఆస్కార్ అవార్డ్ పొందిన మొదటి భారతీయ గ్రహీత ఎవరు ఆప్షన్ ఏ రవిశంకర్ ఆప్షన్ బి బాను అథయా ఆప్షన్ సి ఆర్ రెహమాన్ ఆప్షన్ డి సుస్మిత్ ఘోష్ సో టైమర్ స్టార్ట్ అయింది ఆస్కార్ అవార్డ్ పొందిన మొదటి భారతీయ గ్రహీత బాను అథయా భాను అతయ్య గారికి మన ఇండియాలోనే మొదటిసారిగా ఆస్కార్ అవార్డు రావడం జరిగిందనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అండి సో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈసారి ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం సో తప్పకుండా మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్